లారెన్స్ టేకింగ్ తమన్నా నృత్యాలు అదుర్స్ అంటున్నాడు ప్రభాస్. ఈ కథానాయకుడు ఫుల్ లెంగ్త్ మాస్ క్యారెక్టర్ లో నటించిన రెబల్ కు బీసీ సెంటర్లలో మంచి ఆదరణ లభిస్తోంది. ఈ సందర్భంగా చిత్రం గురించి ప్రభాస్ చెప్పిన విశేషాలంటో ఇప్పుడు చూద్దాం. డార్లింగ్ బెస్ట్ పర్ఫెక్ట్ క్లాస్ ఫిల్మ్స్ చేసేటప్పుడు చిన్న టెన్షన్ ఉండేది, ఎందుకంటే అక్కడ స్టోరీ ఏ మిస్ అయినా సరే బాగా రిజల్ట్ తేడా వచ్చేది. బట్ ఫైనలీ ఇట్ వర్క్ డార్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్ అండ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఇంకా బాగా వర్కౌట్ అయింది. అండ్ డార్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్ నాకు పర్సనల్గా బాగా ప్లస్ అయింది. దాని తర్వాత రెబల్ మోర్ కంఫర్టబుల్ చేశాను, ఎందుకంటే యాక్షన్ ఫిల్మ్లో నేను మోర్ సేఫ్ అండ్ నా ఫీలింగ్ నేను డిస్ట్రిబ్యూటర్స్. అండ్ రెబల్ చేయడం డార్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్ తర్వాత నేను పర్సనల్గా బాగా ఎంజాయ్ చేశాను. పెద్దనాన్న గారు కాంబినేషన్ చేసేటప్పుడు ఫస్ట్ కథ చెప్పినప్పుడు పెద్దనాన్న గారు లేరు, నాకు అదే ఆ సీన్స్ చెప్పినప్పుడు నాకు టెంపుల్ ఫైట్లో శారీ ఫైట్స్లో నాకు అది చాలా హై అనిపించింది. హీరో కథ చెప్పకూడదేమో బట్ అదొక హై అనిపించింది. బట్ తర్వాత పెద్దనాన్న గారు క్యారెక్టర్ చేస్తున్న లారెన్స్ మాట చెప్పగానే ఇప్పుడు ఆ సీన్ ఎలా చేయాలనేది అప్పటి నుంచి టెన్షన్. ఇప్పుడు అది ఎలా తీస్తారు నేను పెద్దనాన్న గారిని అలా చెప్పలేను అంటే లేదు అక్కడ ఏం ప్రాబ్లం లేదు క్యారెక్టర్లు ఇన్వాల్వ్ అయిపోయి చేశాను సరే పెద్ద చేద్దాం అని అనుకున్నాం. బట్ పెద్దనాన్న గారు ఎదురుపడగానే కొంచెం మళ్ళీ సరే ఆయన తీసి చెప్తాను అంటే అమ్మ లేదు ఆయన కాంబినేషన్లో ఉండాలి అప్పుడేమి వాళ్ళ చెప్పాలని చచ్చాను అనుకున్నాను. బట్ చాయిస్ లేదు ఇంకా. అప్పుడు ఏం చేశానంటే ఇంకేం చేయలేక పెద్దనాన్న గారితో పెద్దనాన్న గారు తెలుస్తుంది ఆయన టెన్షన్ పడుతున్నాను ఆ సీన్ చేయడం అంటే లేదు జస్ట్ నీకు ఏది నీకు అప్పుడు ఫీల్ ఏదైతే క్యారెక్టర్ అలా చేసేయన్నారు. అండ్ నేను ఏం చేయాలో అర్థం అక్క సరే అని చెప్పి ఆ షార్ట్ ముందు మాత్రం పైకి కళ్ళు ఎత్తి సైలెంట్గా చెప్పేసి మళ్ళీ కింద పెట్టాను. సో ఆయన లైక్ కూల్ కూల్ పెద్ద టెన్షన్ పడకని లారెన్స్ మాత్రం అందరూ నవ్వుకున్నాము. బట్ ఫైనలీ ప్రోడక్ట్లో మీకు తెలియదు అది లైక్ ఏదో అగ్రెసివ్గా చేసినట్టే ఉంటుంది. బట్ చాలా టెన్షన్ పడ్డాను ఆ సినిమా. మీరు ఆకలితో వేటాడే పుల్లి చూసుంటారు, ఆవేశంతో వేటాడే పుల్లి చూసుంటారు, నేను రెండేళ్ళు ఉపవాసం తర్వాత వేటాడే పుల్ని, దానికి ఆహారం ఇప్పుడే ఫిక్స్ అయింది, నేను యముడ రూపంలో వచ్చిన రెబల్. రెబల్ టైం స్టార్ట్.